అనగనగా లక్ష్మీపురం గ్రామంలోని దేవి ఆలయంలో రాఘవయ్య అనే పూజారి ఉండేవాడు. రాఘవయ్య పేదవాడు కావడంతో ఆ ఆలయంలోని దేవతను భక్తితో కొలుస్తూ అక్కడ వచ్చే ఆదాయంతోనే కడుపు నింపుకుంటూ ఉండేవాడు. అయితే ఎప్పుడూ ఎవరినీ చేయిచాచిన పాపాన పోలేదు. ఇదిలా ఉండగా ఒకరోజు వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చిన భర్తతో భార్య కౌసల్య ఇలా అంటుంది. ఏమిటండి, ఇంకా ఎంతకాలం మనకి పేదరికం? మీరా దేవుణ్ణే నమ్ముకుని రోజూ వారికి సేవ చేస్తూ వచ్చిన దానితో సంతోషపడుతున్నారు. మనం ఇంకా ఇలాగే ఉంటే ఎప్పటికీ బాగుపడేది చెప్పండి. ఇప్పుడు మనకేమైంది కౌసల్య? ఆ దేవుడి దైవాలు మనకు వచ్చిన దాంతో కడుపు నిండా తిండైతే దొరుకుతుంది కదా, ఇంకా ఏం కావాలి మనకి? ఏమిటి, కడుపు నిండా తిండి దొరికితే సరిపోతుందా? నలుగురిలో మనకంటూ ఒక గౌరవం ఉండద్దు? రాజస్థానంలో పనిచేసే మా మేనమావను చూడండి, ఎప్పుడూ ఇంటి నిండా నౌకర్లతో నిత్యం రాజభోగాలతో తులతూగుతూ ఉంటారు. అలాంటి భాగ్యం మనకెప్పుడు కలుగుతుందో? వద్దు వద్దు, అలాంటి భాగ్యాలు కలగాలి అని కలలో కూడా కోరుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడైతే మన వద్దకు సంపద వస్తుందో అప్పుడు మనం మరింత కష్టాల్లో పడతాం అని భార్యకు నచ్చచెప్పి ఆ రోజుకి భోజనం ముగించి నిద్రకు ఉపక్రమిస్తాడు రాఘవయ్య. అయితే రోజూ తనకు సేవ చేస్తూ ఎటువంటి కోరికలు కోరని రాఘవయ్యను చూసి లక్ష్మీదేవికి అతనిపై అనుగ్రహం కలిగి ఆ రోజు రాత్రి రాఘవయ్య కలలో కనపడి ఇలా అంటుంది. నాయనా, నువ్వు రోజూ నిస్వార్థంగా మాకు చేసే సేవల వలన నాకు నీపైన అనుగ్రహం కలిగింది. ఇక నుండి నేను నీ వెంటే ఉండి నీకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తాను. ఇక ఈరోజు నుండి నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అని అంటుంది లక్ష్మీదేవి. దాంతో రాఘవయ్య లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఇలా అంటాడు. తల్లి, నీకు నాపై దయ కలిగినందుకు సంతోషం, కానీ నన్ను క్షమించమ్మా. ఇంతకాలం నీ కటాక్షం లేని కారణం చేతనే నేను నిశ్చింతగా బతుకుతున్నాను. నన్ను గురించి ఒకరికి గాని, ఒకరిని గురించి నాకు గాని బెంగలేదు. ఏదో ఆ గుడిలో దక్కిందాంతో పొట్ట నింపుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. అందుచేత నీకు 1000 నమస్కారాలు తల్లి, నువ్వు నాకొద్దు. ఆ మాటలకు ఆగ్రహించిన లక్ష్మీదేవి చాలా కోపంగా ఇలా అంటుంది. నువ్వు ఒట్టి వెర్రివాడిలా ఉన్నావే, నా అనుగ్రహం కలగాలని ఎంతోమంది ఎన్నో విధాలుగా నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటిది నా అంతటా నేనే నీ వద్దకు వస్తే నువ్వు నన్ను వద్దు అంటున్నావా? అమ్మా, నీ అనుగ్రహం నాపై కలిగినందుకు చాలా సంతోషం తల్లి. కానీ నాకు జీవితంలో ఇంతకంటే పెద్ద ఆశలంటూ ఏం లేవు. కడుపు నిండా తిండి, ప్రశాంతమైన జీవితం, ఇవే నేను కోరుకునేవి. అందుకే నన్ను మన్నించి నువ్వు తిరిగి వెళ్ళిపోమ్మా. నువ్వన్నది బాగున్నది, కానీ నువ్వు రమ్మంటే నేను రాలేదు. ఇది నీ కర్మఫలం వల్ల నీకు పట్టిన అదృష్టం. దీనిని నువ్వు వద్దు అనుకున్నా తప్పించుకోలేవు. కర్మఫలం మంచిదైనా చెడ్డదైనా ఎవరి కర్మఫలం వారు అనుభవించక తప్పదని నీకు తెలుసుగా. సరే తల్లి, ఇప్పుడు వచ్చే సుఖం కానీ కష్టం కానీ ఏదీ శాశ్వతం కాదన్న సంగతి నాకు తెలుసు. కాబట్టి నాదొక చిన్న విన్నపం. అసలు నాతో నువ్వు ఎంతకాలం ఉంటావు? నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళిపోతావో అది కాస్త చెప్పమ్మా. దాంతో రాఘవయ్య తాత్వికతకు ముచ్చటపడిన లక్ష్మీదేవి అతనితో ఇలా అంటుంది. సరే, నేను నిన్ను వదిలి వెళ్లేటప్పుడు నీకు చెప్పే వెళతానులే. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నీ ఇంట్లో దీపారాధన జరగదో, ఇల్లంతా కటిక చీకటి ఆవరిస్తుందో, ఆ రోజే నేను వెళ్ళిపోతాననే దానికి చిహ్నంగా నువ్వు భావించు అంటూ లక్ష్మీదేవి అతనికి కొన్ని గుర్తులు చెప్పి మాయమవుతుంది. దాంతో నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచిన రాఘవయ్య తనలో తాను ఏదో ఆలోచించుకుని మంచంపైనుండి లేచి యథావిధిగా దేవిసేవకు ఆలయానికి చేరుకుంటాడు. అయితే ఆరోజు ఆ ఆలయానికి జగపతి అనే కోటీశ్వరుడు వచ్చి రాఘవయ్యకు నమస్కరించి ఇలా అంటాడు. నేను పక్క ఊర్లో ఉండే జమీందారని బాబు, నా పేరు జగపతి. మీ ఆలయంలో ఉండే దేవి యొక్క మహిమ గురించి ఆనోటా ఈనోటా వినివచ్చాను. ఈరోజు నేను ఇక్కడ ఒక బ్రాహ్మణుణ్ణి సత్కరించి ఇక్కడికి వచ్చిన వారందరికీ అన్న సంతర్పణ చేయడానికి వచ్చాను. దానికి మీ అనుమతి కావాలి. అయ్యా, 10 మందికి అన్నం పెడతాను అని మీ మంచి మనసుతో మీరొచ్చారు, దానికి ఆ దేవి అనుగ్రహం ఉండాలి. కానీ నాలాంటి ఒక పూజారి అనుమతి ఎందుకు చెప్పండి అని అంటాడు రాఘవయ్య. దాంతో కోటీశ్వరుడు రాఘవయ్యకు అతను వద్దు వద్దు అంటున్నా వినకుండా పట్టుపట్టలు పెట్టి అతని మెడలో పూలమాలలు వేసి సుష్టుగా భోజనం పెడతాడు.
అలాగే అక్కడికి వచ్చిన వారందరికీ కూడా భోజనాలు పెడతాడు. భోజనాలు ముగించిన తర్వాత జగపతి వెళుతూ వెళుతూ తన దగ్గర ఉన్న కొంత సొమ్మును రాఘవయ్యకిస్తూ ఇలా అంటాడు. ఇదిగోండి స్వామి, ఇది స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి. ఇక మాకు సెలవిప్పిస్తే మేము వెళ్ళొస్తాం. అబ్బే, ఇలాంటివే ఇప్పుడొద్దండి అని రాఘవయ్య ఏదో చెబుతున్నా వినకుండా ఆ సొమ్మును రాఘవయ్య చేతిలో పెడతాడు జగపతి. తన పరివారంతో సహా అక్కడ్నుండి హడావిడిగా వెళ్ళిపోతాడు. అతనలా వెళ్ళిపోగానే అప్పటివరకు అతని మర్యాదలతో ఉక్కిరిబిక్కిరైన రాఘవయ్య తన మనసులోనే లక్ష్మీదేవిని తలుచుకుని ఇలా అంటాడు. ఏంటి తల్లి ఈ ఆర్పాటాలు? ఇవన్నీ వద్దు అని కదా నేను కోరుకున్నది. నేను ప్రశాంతంగా జీవించాలి అనుకున్నాను, కాని ఇలా 10 మంది చేత సన్మానాలు పొంది నాది కాని డబ్బు తీసుకోవడం నాకిష్టం లేదు. హా, నువ్వన్న ఆ కర్మఫలం ఎలా తప్పించాలో నాకు తెలుసు అని ఏదో నిశ్చయించుకున్న రాఘవయ్య ఎలాగైనా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం నుండి విముక్తి పొందాలని వెంటనే అక్కడ్నుండి బయల్దేరి తిన్నగా రాజుగారి కోటవైపు వెళతాడు. కోట వద్దకు చేరుకోగానే రాఘవయ్యను చూసి అక్కడ ఉన్న భటులు ఇలా అనుకుంటారు. నూదుటిమీదన అమలు, కొత్త పట్టుబట్లు, మెడనిండా పూలమాలు, నిండైన విగ్రహం, అచ్చం ఆ వైకుంఠం నుంచి దిగొచ్చిన విష్ణుమూర్తోర్లో ఉన్నారా ఈయనెవరోను అని అతని రూపం చూసి మైమరిచిపోయిన ఆ రాజభటులు అతన్ని అడ్డుకోకుండా లోపలికి వదిలేస్తారు. అలా రాఘవయ్య ఎవరి ఆటంకమూ లేకుండా తిన్నగా రాజమందిరంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక మంచంమీద రాణి, ఇంకొంచెం అవతల మరోవైపు మంచంమీద రాజు పడుకుని నిద్రపోతూ ఉంటారు. అప్పుడు రాఘవయ్య రాణిని చెయ్యి పట్టుకుని మంచంమీద నుంచి కిందకి లాగుతాడు. అది చూసి ఉలిక్కిపడి లేచిన మహారాజు ఇలా అంటాడు. ఎవరు నువ్వు? ఎందుకు మహారాణిగారిని అలా లాగుతున్నావు? అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? ఎవరక్కడ? త్వరగా వచ్చి ఇతన్ని బంధించండి అని అరుస్తాడు. ఇంతలో మెలకు వచ్చిన మహారాణి కెవ్వున అరుస్తుంది. దాంతో రాజు ఆగ్రహావేశంతో తన దిండు కింద నుంచి కత్తితీసి రాఘవయ్యపైకి రాబోతాడు. అయితే అంతలోనే రాణిగారి మంచం పందిరి నుంచి బారెడు పొడుగున్న తాచుపాము పక్కమీద పడుతుంది. రాజుగారి కత్తి దాన్ని నరకటానికి పనికివస్తుంది. అప్పుడు రాజు ఇలా అంటాడు. ఎవరు మీరు? మా ప్రాణాలు కాపాడటానికి ఈ అర్ధరాత్రి వచ్చిన శ్రీ మహావిష్ణువులా ఉన్నారు. మీరే కనుక రాకుంటే మా మహారాణివారు ఈరోజు నాకు దక్కేదే కాదు. అయితే రాజుగారి ఆగ్రహానికి గురై ఆ లక్ష్మీదేవి కటాక్షం నుండి తప్పించుకుందామని అక్కడికి వచ్చిన రాఘవయ్య ఈ ఊహించని పరిణామానికి నిర్ఘంతపోయి తన మనస్సులో ఇలా అనుకుంటాడు. ఏంటిది, నేను ఈ రాణిగారిని గాయపరిచి ఆమెకి చెడిచేయడం ద్వారా ఈ రాజుగారి ఆగ్రహానికి గురై నా కర్మఫలం తప్పిద్దామని వస్తే ఇలా జరిగిందేంటి? అంటే మనతో అదృష్టం ఉంటే మనం చెడు చేసినా అది మన పట్ల మంచిగానే మారుతుందన్నమాట. ఇక నా కర్మఫలం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు అని అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏవైనా ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని స్వీకరించడమే ఉత్తమం అని నిశ్చయించుకుని రాజుగారి వైపు తిరిగి అతనికి నమస్కరించి ఇలా అంటాడు. అయ్యా, నా పేరు రాఘవుడు. నేను ఒక పూజారిని. నాకు మహారాణిగారు ఏదో ప్రమాదంలో ఉన్నారు అని అనిపించి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇదిగో ఇలా జరిగింది అని రాఘవయ్య అంటాడు. దాంతో రాజుకు ఆ రాఘవయ్యపై మరింత గురి కుదిరి ఇలా అంటాడు. నిజంగా మీరు రావటం వలన ఈరోజు నా పట్టపురాణిని పెద్ద ప్రమాదం నుండి కాపాడారు. నిజంగా మీలో ఏదో తెలియని తేజస్సు ఉంది. ఇక నుండి మీరు ఎక్కడికి వెళ్లవద్దు. ఇక్కడే మా రాజాస్థానంలో ఉండి మాకు సలహాలు ఇవ్వండి. అయ్యో, నిజంగా మీరు అనుకున్నట్టు నేను చేయగలిగిందేమీ లేదు. కానీ ఆ దేవి అనుగ్రహం వల్ల, నా కర్మఫలం వల్ల నాకు ఇక్కడ ఉండాలని రాసిపెట్టి ఉంటే నేను తప్పించాలి అనుకున్నాది కుదరదు. కాబట్టి ఆ దేవి నిశ్చయించినట్టే ఇక్కడే ఉంటాను అని అక్కడ ఉండటానికి ఒప్పుకుంటాడు రాఘవయ్య. దాంతో రాజధానిలోనే రాఘవయ్యకు ఒక మేడిచ్చి అందులో ఉండమని రాజు చెప్తాడు. లక్ష్మీదేవిని ఓడించటానికి తనకు శక్తి చాలదని గ్రహించిన రాఘవయ్య భార్యతో సహా అక్కడే ఉండటానికి సరేనంటాడు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు భార్య కౌసల్య ఇలా అంటుంది. యాండీ, ఇప్పుడు మనకి సిరి సంపదలు, గౌరవ మర్యాదలు అన్నీ ఉన్నాయి కదా, కానీ ఇంకా ఒక లోటు అలాగే ఉండిపోయిందండి. మనకి లోటా? ఆ దేవీ కృప వలన మనం బాగానే ఉన్నాం కదా, ఇంకా మనకి లోటేంటి? అదేనండి, ఎన్నున్నా మనకి పిల్లలు లేరు కదా. ఇక నాకు మిగిలిన కోరిక అది ఒకటే, మనకు కూడా సంతానం కలిగితే ఇక నా కోరికలన్నీ తీరిపోయినట్టేనండి. ఓ సిపిచ్చిదారా, ఇవన్నీ నేను కోరుకుంటే వచ్చినవి కాదు. నా కర్మఫలం ఆ దేవీ కృప వలన కలిగినవి. ఇక మన జీవితంలో ఏది ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. నువ్వు కోరుకున్నంత మాత్రాన జరగదు.
అంతా దేవిపై భారం వేయంతే అని అంటాడు రాఘవయ్య. అయితే ఆ తర్వాత రాఘవయ్యకు ఇద్దరు పిల్లలు కలుగుతారు. దాంతో లక్ష్మీదేవి కోసం రాఘవయ్య తన ఇంటిలో ఒక పెద్ద ఇనపెట్టె ఏర్పాటు చేస్తాడు. తనకు వచ్చిన సంపదనంతా అందులో దాచేవాడు. లక్ష్మీదేవి అందులో మొలుగుతూ ఉండేది. అలా 12 ఏళ్లు గడుస్తాయి. ఒకరోజు సాయంకాలం రాఘవయ్య భార్య మేడమీద నుంచి మెట్లు దిగివస్తూ తన ఇల్లు చీకటిగా ఉండడం గమనించి ఇలా అరుస్తుంది. ఇంట్లో దీపాల్లేవు, ధూపాల్లేవు, అందరూ ఎక్కడ చచ్చారా, త్వరగా వచ్చి ఇంట్లో దీపాలు పెట్టండి అని గట్టిగా కేక పెడుతుంది. అయితే అది విన్న రాఘవయ్యకు లక్ష్మీదేవి తాను వెళ్లిపోయేటప్పుడు చెప్పిన గుర్తులు గుర్తుకొస్తాయి. దాంతో రాఘవయ్య తన మనస్సులో లక్ష్మీదేవికి దండం పెట్టుకుని ఇలా అనుకుంటాడు. ఆహా, ఇక వెళ్ళొస్తావా తల్లి? నాకు తెలుసమ్మా, నాకు వచ్చిన సిరి సంపదలు, గౌరవ మర్యాదలు ఎప్పటికీ శాశ్వతం కాదని. అయినా నేను వద్దంటే వచ్చావు, ఇప్పుడు ఉండమన్నా ఉండవు, ఇది నా కర్మఫలం, ఇక వెళ్ళిరా తల్లి అని అనుకుని కౌసల్యను పిలిచి ఇలా అంటాడు. చూడు కౌసల్య, ఇక ఈరోజు నన్ను ఎందుకు, ఏమిటి అని అడగకుండా నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. అయ్యో, ఏమిటండి అలా మాట్లాడుతున్నారు, అసలిప్పుడు ఏం జరిగిందని? చెప్పాను కదా, నన్ను ఏమీ అడగద్దు. నువ్వు వెంటనే మన ఇనపెట్టిలో ఉన్నదంతా తీసుకుని నువ్వు, నీ పిల్లలు మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆ రాత్రి వాళ్లను అక్కడ్నుండి పంపించేస్తాడు. ఇక వేటకు వెళ్లినప్పుడల్లా రాఘవయ్యను వెంట తీసుకుపోయే మహారాజు ఆ రోజు కూడా యథావిధిగా తనతో రాఘవయ్యను వేటకు తీసుకుని వెళతాడు. అయితే ఆ రోజు వేట ఏమాత్రం సక్రమంగా సాగదు. ఏమిటి రాఘవయ్య, ఈరోజు వేట అంత సంతోషాన్ని ఇవ్వటం లేదు. ఇప్పటి వరకు ఒక్క జంతువును కూడా వేటాడలేకపోయాను. పైగా మధ్యాహ్నం కూడా కావస్తుంది, నాకు చాలా అలసటగా ఉంది. ఇప్పుడు నాకు కొంత విశ్రాంతి కావాలి. పర్వాలేదు మహారాజా, మధ్యాహ్నం విరామం తర్వాత తిరిగి వేటను కొనసాగిద్దిగాని. అయితే మీ విశ్రాంతికి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు. మీకు అభ్యంతరం లేకపోతే ఇదిగో ఈ చెట్టు కింద విశ్రమించండి అని చెప్పడంతో అప్పటికే బాగా అలసిపోయిన మహారాజు ఆ ఎండవేళ రాఘవయ్య తొడమీద తలపెట్టుకుని ఒక చెట్టు నీడన నిద్రపోతాడు. వేటగాళ్లు దూరదూరంగా చెట్ల కింద చేరుతారు. అయితే అప్పుడే అకస్మాత్తుగా చెట్టుమీద నుంచి ఒక కాకి రాజుగారి మెడమీద రెట్టవేస్తుంది. గాఢ నిద్రలో ఉండి రాజుగారు నిద్రలేవరు. దాంతో రాఘవయ్య ఇలా అనుకుంటాడు. అయ్యో, ఏంటిలా జరిగింది? ఇప్పుడు రాజుగారిని నిద్రలేపితే నిద్రాభంగం కలిగి ఆగ్రహించొచ్చు, ఇప్పుడు ఏం చేద్దాం అని ఆ రాజు తల కదలకుండా ఆ రెట్టతీసే ఉపాయం తోచగా రాఘవయ్య చాలాసేపు తికమక పడతాడు. అంతలో రాఘవయ్యకి రాజుగారి బొడ్డులో ఉన్న చిన్న బాకు కనిపిస్తుంది. రాఘవయ్య ఆ బాకును ఒరనుంచి తీసి దాంతో రాజుగారి మెడమీద ఉన్న రెట్ట తీసేయబోతాడు. అంతలోనే రాజుగారు కళ్ళు తెరిచి తన మెడమీదికి వస్తున్న బాకును చూసి, రాజద్రోహి, ఎంతటి ద్రోహానికి తలపెట్టావు, నా ప్రాణాలనే తీయటానికి సాహసిస్తావా అని కేకలు పెడుతూ లేచి కూర్చుంటాడు. దాంతో వెంటనే రాజభటులు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. పొరబడిన రాజుకు ఏదో చెబుదామని ప్రయత్నిస్తున్న రాఘవయ్య మాటలు పట్టించుకోకుండా రాజు తిరిగిలా అంటాడు. నా పంచన చెరి, నా ప్రాణాలకి ఎసరుపెట్టిన ఈ ద్రోహిని బంధించండి అని రాజు తన భటులను ఆజ్ఞాపిస్తాడు. వారు రాఘవయ్యను పెడరెక్కలు విరిచికట్టి నగరానికి తీసుకుపోతారు. మరుసటి రోజు విచారణ సందర్భంగా రాజుగారు నిండు సభలో రాఘవయ్య మీద రాజద్రోహం నేరారోపణ చేసి రాఘవయ్యను ఇలా అడుగుతారు. ఏం రాఘవయ్య, ఇప్పటికైనా నువ్వు చెప్పుకునేది ఏవైనా ఉందా? లక్ష్మీదేవి అనుగ్రహం పోవడంతో ఇప్పుడు తాను ఏం చెప్పుకున్నా లాభంలేదని భావించిన రాఘవయ్య ఇలా అంటాడు. నేనేం చెప్పేది లేదు మహారాజా, మీకు తోచిన శిక్ష విధించండి. సరే అయితే, నీకు ఉరిశిక్ష విధిస్తున్నాను, నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు. అయ్యా, నా ఇనపెట్టలో ఒక చిన్న మూట ఉంది, అందులో నా ఆస్తి కొంత ఉంది, దాన్ని ఒక్కసారి కళ్లారా చూడనిచ్చి ఆ తరువాత మరణదండన విధించండి అంటాడు రాఘవయ్య. రాజోద్యోగులు వెంటనే వెళ్లి ఆ పెట్టెను తెరిచి చూస్తే అంతా ఖాళీగా ఉంటుంది. అందులో ఉన్న ఒక చిన్న మూటను తెచ్చి రాజసభలో తెరుస్తారు. ఆ మూటలో ఒక పాత పంచ, ఒక చిన్న చెంబు మాత్రమే ఉంటాయి. అది చూసి ఆశ్చర్యపోయిన రాజు ఇలా అడుగుతాడు. ఏమిటి ఇవా నీ ఆస్తి? అవును మహారాజా, వాటిని నమ్ముకున్నంతకాలం నేనే కష్టమూ ఎరగను. అంతలో నాకు లక్ష్మీకటాక్షం సంప్రాప్తమైంది. అయితే అది శాశ్వతం కాదని, ఈ స్థితి ఎప్పటికైనా వస్తుందని తెలిసి వాటిని భద్రంగా దాచి ఉంచాను అని జరిగిందంతా వివరంగా చెబుతాడు రాఘవయ్య. దాంతో అసలు సంగతి తెలుసుకున్న మహారాజు రాఘవయ్యకు ఆ మూట ఇచ్చి వదిలిపెడతాడు. అప్పుడు రాఘవయ్య దేవీ ఆలయానికి తిరిగి వెళ్లి పూజలు చేస్తూ సుఖంగా జీవిస్తాడు.
ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.